ఆయన గురించి ఎంత చెప్పుకున్నా, దాన్ని ఎంత వర్ణించినా చెప్పుకుంటానే ఉండాలి. అలా పరమాత్మ గురించి చెప్పుకుంటానే ఉంటాం. మాయోళ్ళు మాయ గురించి ఎంత బాగా చెప్పుకుంటా ఉంటారు, అలాగే అసలు తీరుబడి ఉంటుందా? మాయే అలా ఈవేళ నిన్న రేపు అంటా అని జరిగిపోతాం. భూతకాలం భవిష్యత్కాలం వర్తమాన కాలం గురించి చెప్పుకుంటా అని ఉంటాం. నిన్న ఆడిపుట్టే రేపు ఏడు చచ్చిపోయారని గొడవతోటి ఉంటాం. అదే మాయ గురించి చెప్పుకోవటానికి మాయ గురించి అలవాటు ఉన్నోళ్ళు ఆడకిని ఆపండి. అలా బ్రహ్మం గురించి చెప్పుకునే వాళ్ళకి ఆపండి. రేం పగలు మనం బ్రహ్మజ్ఞానం గురించి ఎన్నాళ్ళు చెప్పుకున్నా మనకే ఆపండి. అదే మాయ గురించి చెప్పుకున్నా బ్రహ్మం గురించి చెప్పుకున్నా అద్దులు లేవు. మనకి ఏది కావాలనుకుంటున్నాం, బ్రహ్మంగా మాయ అయితే జన్మలు వస్తాయి, బ్రహ్మంగా అయితే జన్మలు లేవు ఉండవు. మనం నేను బ్రహ్మాన్ని అందరిలో ఉన్న బ్రహ్మంగా మనం చూస్తూ అంతటా ఉన్న బ్రహ్మంగా చూస్తూ అన్నీ తానుగా అనుభవిస్తూ ఉంటామన్నారు. మనం బ్రహ్మే స్థితిని అందుకుంటాం. అదే మాయలో మమేకి వేయాలనుకోండి, మరి బ్రహ్మే స్థితి బదులు జన్మ. అందుగురించే అయ్యేమో కింద జన్మలు తిరిగిపోతారు, అతలు వెతలు సుత్తలు తలా అతల పాతాళ్ళలోకానికి వెళ్ళిపోతారు. భూలోకం భూర్లోకం సౌర్లోకం మహోలోకం తప్పులోకం సత్యలోకానికి అంతో ఎంతో జ్ఞానం ఉన్నోళ్ళు అలా అయిపోతారు. ఏ లోకంలో మనం కావాలి? సో ఏ లోకం కాదు, బ్రహ్మం. బ్రహ్మంగా ఈ అనంతత్వంగా మనం వెళ్ళాలి, ఈ అనంతత్వంతో మనం ఉండాలి. అది మన గోలు. ఏ లోకానికి అంటే ఏ తల్లి గర్భంలోని కూడా ఏ జీవి గర్భంలో కూడా మనం పుట్టకుండా చేసుకోవటానికి 24 గంటలు నేను పరమాత్మ స్వరూపాన్ని ఆ మమేకంలో మనం ఉండగలుగుతాం, ఉన్న యథార్థంతో ఉండగలుగుతాం. ఉన్నదంతా బ్రహ్మమే. మాయ కూడా మనకెందుకు, మాయ కూడా బ్రహ్మంలో ఉందే, దాన్ని కూడా పరమాత్మగానే మనం చూస్తున్నాము. ప్రతి దాన్ని బ్రహ్మస్వరూపంగానే చూస్తున్నాము. ఈ ఆటలో ఆటగానే మనం ఉంటున్నాము, భిన్నత్వంలో ఏకత్వంగా చూడగలుగుతున్నాము. అనేకమంతా తానే కదా, నేనెంత 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 ఆ నేనే అంతగానే ఉండగలుగుతున్నాం కదా. దేహం ఉంది, దేహ సంబంధం ఉంది, ప్రపంచం ఉంది, ప్రపంచం అంతా సంబంధం ఉంది, రెండు కూడా ఎవరు? బ్రహ్మమే. మనం అన్ని బ్రహ్మస్వరూపంగా చూసినప్పుడు మనకు మాయ ఎక్కడ కనిపిస్తుంది? లైట్ వేసి కూర్చున్నాం, ఇంక చేయట్లేదు. అలా మనం బ్రహ్మంగా ఉంటున్నాం, ఇంక మాయ కూడా ఎందుకు వస్తుంది? మాయను తోడినా ఏమి కుదరదు, మాయను తప్పించడానికి కుదరదు. ఆఖరి శ్వాస వరకు బ్రహ్మం ఉంది, బ్రహ్మలోంచి వచ్చిన ఆటలో మాయ అంటే ప్రకృతి ఉంటుంది. రెండు అలాగే ఉంటాయి. నువ్వు దేన్ని కావాలనుకుంటే అది నీకు అంది. మనం పరమాత్మయే నేను, అందరిలో అంతటా నిండు నా పరబ్రహ్మ స్వరూపంగా మనం చూస్తున్నాం అనుభవిస్తున్నాం కాబట్టి మనకి ఇదే కంటే దేని చూసినా బ్రహ్మ బ్రహ్మ ఎంత అందంగా ఉంది, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంది. అలా దేని చూసినా ఆ భావంతో చూస్తాం. అది ఆ బొమ్మను చూసినా దాని విలువ ఎంత, అది ఎన్నాడు మనుతుంది, వీటి కూడా ఉండదు.